సమాజానికి మంచి చేయాలని ఆలోచన ఉంటే ఎంత కష్టమైనా చేయొచ్చని నిరూపిస్తోంది ఓ విద్యార్థిని. ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం అవసరాలు లేవని గుర్తించి ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నగరంలో కొత్తగా మొబైల్ లైబ్రరీని ప్రారంభించి పుస్తకాల సేకరణ చేస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు సేకరించింది, మొబైల్ లైబ్రరీ ద్వారా ఎవరికి సాయం చేస్తోందని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అనన్య పోల్సాని ఇంటర్ చదువుతోంది. ప్రస్తుతం వీరి కుటుంబం మాదాపూర్లోని ఫార్చ్యూన్ టవర్స్ లో నివాసం ఉంటోంది. ఆమె తండ్రి శ్రీనివాస్ ఐటీ ఉద్యోగి కాగా తల్లి సౌమ్య గృహిణి. ప్రస్తుతం అనన్య కొండాపూర్లోని చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం చేస్తోంది. అయితే సెలవుల్లో అమ్మమ్మ ఊరికి వెళ్లిన అనన్య అక్కడ చిన్నప్పుడు తన తల్లి చదువుకున్న సర్కార్ పడిని చూసింది, ఆవేదన చెందింది. అందులో సరైన పుస్తకాలు, గ్రంథాలయం, క్రీడా సామాగ్రి లేవని తెలుసుకుని బాధపడింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఓ మొబైల్ లైబ్రరీని తెరవాలని నిర్ణయించుకుంది. ఆమె సంకల్పానికి తల్లిదండ్రులు కూడా మద్దతుగా నిలిచారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు స్నేహితులు, ఇతర దాతలు అనన్యకు మద్దతుగా నిలిచారు. దీంతో ఆమె సెకండ్ హ్యాండ్లో ఓ అంబులెన్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత దానికి మరమ్మతులు చేయించి మొబైల్ లైబ్రరీగా తీర్చిదిద్దింది. ఈ వాహనమే స్టోరీస్ ఆన్ వీల్స్గా తయారైంది. ఆ తర్వాత బంధువులు, ఫ్రెండ్స్ సాయంతో దాదాపు 900 పుస్తకాలను కొనుగోలు చేసింది. మరికొన్ని పుస్తకాలను దాతల సాయంతో సేకరించింది. సో నేను స్టార్ట్ చేసినప్పుడు నా చిన్నప్పటి బుక్స్ పెట్టాను, ఫ్రెండ్స్ ఫ్యామిలీ దగ్గర ఉన్న బుక్స్ కూడా కలెక్ట్ చేసి పెట్టాను. కొంతమంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫండ్స్ ఇస్తే అవి బుక్స్ కొనడానికి వాడాను. దాని తప్ప స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా డొనేషన్ అండ్ స్పాన్సర్స్తోనే ఇచ్చారు. అండ్ ఈ వ్యాన్ క్రౌడ్ ఫండింగ్తోని పెయింట్ డిజైన్ మొత్తం చేశాను. ప్రస్తుతానికి సేకరించిన పుస్తకాలను మొబైల్ వ్యాన్లో ఉంచి ఎవరైనా కోరితే ఆ ప్రాంతానికి పంపిస్తోంది. అక్కడ 2 వారాల పాటు ఉంచేసి అక్కడి నుంచి మరో పాఠశాలకు తరలిస్తున్నారు. అయితే ఎవరైనా తమ పాఠశాలకు మొబైల్ లైబ్రరీ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో తమను సంప్రదించాలని అనన్య చెబుతోంది. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అయితే కొదుర్పాకలో స్టార్ట్ చేశాను ఫిబ్రవరిలో, జస్ట్ సి ఏమన్నా చేంజెస్ చేయాలని చూస్తే, యునో, జస్ట్ ఫిగర్ అవుట్ ఇఫ్ హ్యావ్ టు మేక్ ఎనీ చేంజెస్. అండ్ జూన్ న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను వేరే వేరే స్కూల్స్కి పంపిద్దామని ఆలోచిస్తున్నాను. సో వన్ స్కూల్ కాకుండా ఇంకో 2-3 స్కూల్స్ ఇన్కార్పొరేట్ చేసి ఒక స్కూల్లో 1-2 వీక్స్ ఉంచి వేరే స్కూల్కి పంపించడం చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతం బుక్ డ్రైవ్కు అద్భుతమైన స్పందన వస్తోందని అనన్య చెబుతోంది. ఈ స్పందన చూస్తుంటే విద్యార్థులకు మరిన్ని అద్భుతమైన పుస్తకాలు అందచేస్తాననే నమ్మకం కలుగుతోందని అంటోంది. రానున్న రోజుల్లో ఈ సేవలు మరింతలా పెంచుతామని చెబుతోంది. There is a set plan. So on Saturday we did it in Meenakshi Sky Lounge and I was there the entire day. On Sunday we did it in Fortune Towers, I was there the entire day. Today I'm at Meenakshi Trident and I'm here from 4 to 7. Tomorrow is Ramki Towers and I'm there from 4 to 7.